ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, దాంతో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. తుఫాను సహాయక చర్యల్లో అధికారులు సమర్థవంతంగా పనిచేశారని ముఖ్యమంత్రి కితాబిచ్చారు. చాలా వరకు మానిటర్ చేస్తున్నాం, ఈసారి టెక్నాలజీ బాగా ఉపయోగించాం. ఈ రోజు ఐఎండీ కూడా ఇవ్వలేకపోతే, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే సంస్థలు ఇవ్వలేకపోతే మనం ఒక వ్యవస్థ పెట్టుకుని ఎప్పుడు తుఫాను ఎక్కడ క్రాస్ అవుతుందో కరెక్ట్ గా ఆ స్పాట్ లో ఎంత తీవ్రత వస్తుందో కూడా ముందుగానే వేరే చేసి అక్కడి నుంచి కార్యక్రమాలు చేపట్టాం. నిన్న మొన్న అందుకే మీరు చూసుంటారు, నిన్న మధ్యాహ్నమే క్రాస్ అవుతుందని చెప్పాం. కరెక్ట్ గా రెండో బావుక ప్రాంతంలో ఇక్కడ క్రాస్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం ఒక పక్కన చూస్తే ఏది కూడా శాస్త్రీయంగా కనిపెట్టడం కూడా ముందుకు పోతున్నాం. దీనివల్ల మీకు చాలా ఇబ్బందులు తగ్గాయి. నిన్న మొన్న నేను టెలికాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను, అందరినీ క్యాంపు తీసుకొచ్చి పెట్టమన్నాను, సురక్షిత ప్రాంతాల్లో పెట్టమన్నాను. ఆ రోజు 2000 మంది చనిపోతే ఈసారి చలితో కొంతమంది చనిపోయారు తప్ప తుఫానుతో ఒక్కరు కూడా చనిపోరంటే అది ఈ ప్రభుత్వం దృఢ సంకల్పం. ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడగలిగాం. ఇంకో పక్కన ఈరోజు టెక్నాలజీని మీకు ఎప్పటికప్పుడు ఉపయోగిస్తూ జాగ్రత్తలు కూడా చెప్పాం. మీ ఫోన్లన్నీ ఉన్నాయి. నిన్న మొన్న అయితే దగ్గర 9 లక్షల మందికి ఫోన్లు చేశాం కంటిన్యూగా, అందరికీ మెసేజ్లు ఇచ్చాం, మీరు జాగ్రత్తగా ఉండండి, పూరిళ్ళు ఉంటే అక్కడి నుంచి వచ్చి నేరుగా మంచి పర్మనెంట్ ఇళ్ళలో ఉండండి, లేకపోతే ఇలాంటి షెల్టర్లో ఉండమని. ఇంకో పక్కన ఎక్కడన్నా కానీ నీళ్లు రాకుండా కరెంట్ ఆఫ్ అయిపోయినా ముందే జనరేటర్లు పెట్టాం. అదే మాదిరిగా మధ్యాహ్న భోజనం తయారు చేస్తే అన్ని కన్వర్ట్ చేసి అక్కడంతా భోజనాలు కూడా వస్తే ఏర్పాటు చేశాం. కడాల సెల్ ఫోన్లు తమ్ముళ్ళందరూ ఫోన్లు బాగా చేస్తున్న అలవాటు అయిపోయింది. మన తిత్రిలో చూశారు, చాలా బాధపడ్డారు. అన్నం లేకపోయిన పనులా కానీ ఫోన్ లేకపోతే బతకలేని పరిస్థితికి వచ్చారు ఇప్పుడు. అందుకనే ఈసారి మాత్రం ఎక్కడ టవర్లు పోకుండా దాన్ని జాగ్రత్త తీసుకున్నాం. ఇమ్మీడియట్ గా అన్ని టవర్లు చేశాం, వాళ్లకు డీజిల్ ముందుగానే ఇచ్చాను. ఒకవేళ కానీ మీకు కానీ కరెంటు లేకపోతే మీ జనరేటర్ ఆఫ్ చేసుకోండి, ఫోన్లు ఎక్కడ ఆగడానికి వీలేదు వాళ్ళకు కూడా చెప్పాం. ఏదైనా కానీ టవర్స్ ఏదైతే దాన్ని కూడా రెక్టిఫై చేశాం. ఒక్క విషయంలో కాదు, అన్ని విషయాలు జాగ్రత్త తీసుకున్నాం. ఎవరైనా కానీ గర్భిణీస్త్రీలు ఉంటే వారిని ముందుగానే తీసుకొచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని మళ్ళా హాస్పిటల్ పంపించి సేఫ్ డెలివరీ చేశాం. చిన్నపిల్లలుంటే పాలు అవన్నీ ఇచ్చి ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. నా ఆలోచన ఒకటే, ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది మీకు ఏదైనా ఒక సంక్షోభం వస్తే అర్థమవుతుంది, మామూలు అప్పుడు అర్థం కాదు. గడిచిన ఆ రోజు నేను అరిగ్గన్ తుఫాన్ ఏ విధంగా హ్యాండిల్ చేశాం, తర్వాత హుదూద్ ఏ విధంగా చేశాం, తిత్లీ ఏ విధంగా చేశాం, నిన్నొచ్చినటువంటి పైతాన్ తుఫాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేశారో మీరు చూశారు. అదే కాంగ్రెస్ హయాంలో ఆ రోజు తుఫాన్ వస్తే పట్టించుకున్న దాఖలాలు లేవు. చిన్న తుఫాన్ వచ్చినా పెద్ద తుఫాన్ వచ్చినా ఎవరు పట్టించుకోలేదు. అందుకే ఈ ప్రభుత్వం ఎప్పుడూ ఒక బాధ్యత ప్రవర్తిస్తాం. జాగ్రత్తగా మీ అందరూ చూస్తున్నారు, ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఒకప్పుడు సంక్షేమ కార్యక్రమాలు సరిగా అందేటివి కాదు, కడాన దెయ్యాలు కూడా పింఛను తీసుకున్నాయి. మన ప్రభుత్వంలో దెయ్యాలు లేవు, పింఛను తీసుకునే మనుషులు తీసుకుంటారు. అర్హులందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. అన్ని కూడా సవ్యంగా జరిగాయని నాకు తెలుసు, కానీ నేరుగా చూడాలి, మిమ్మల్ని పరామర్శించాలి. అధికార యంత్రాంగం చాలా బాగా పనిచేశారు, చేశారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. బాగా పనిచేశారంటే గట్టిగా తప్పట్లు కొట్టి అభినందించండి. నేను ఒకే మాట చెప్పాను అధికారులందరికీ, అనధికారులు కూడా కొండే పార్టీ కార్యకర్తలు కూడా ఒకటే పిలిపించాను, కష్టాల్లో ఉన్నప్పుడు సేవాభావంతో ముందుకు పోవాలి, అందరిని ఆదుకోవాలి, ఇది మన బాధ్యత. అందుకనే కష్టాల్లో ఉన్నారు మీరంతా. కాకినాడ కలెక్టరేట్ లో చంద్రబాబు మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. యాక్షన్ తీసుకున్నట్టుగా రోడ్ సరి క్లియర్ చేయడానికి కానీ ఏది వచ్చినా చేయడానికి చాలా స్పష్టంగా ముందుకు పోయాం. ఎక్కడికెక్కడ కలెక్టర్స్ ఇక్కడ చూస్తే కాకినాడలో అసలు సైక్లోన్ వచ్చినట్టు లెక్క లేకుండా, అంటే 250కి వస్తే 215-230 ఆ ప్రాంతంలో వస్తే మళ్ళీ సాయంత్రం 4:35 లోపల షార్ట్అవుట్ చేసేశారు.
దట్ ఈస్ ఎఫిషియన్సీ లెవెల్ దే ఆర్ ఏబుల్ టు వర్క్ ఇట్ అవుట్ బికాస్ ఆఫ్ టీమ్స్ ని పెట్టి మెన్ మెటీరియల్ ఎక్విప్మెంట్ మొత్తం ఇచ్చి హ్యాండిల్ చేయగలిగాం. ఇంకొక పక్కన ఐవీఆర్ఎస్ పంపించి టీవీ స్క్రోలింగ్స్ ఇవన్నీ ఇచ్చి ఆర్టీజీఎస్ నుంచి రియల్ టైంలో ఎవరెవరికి ఏ మెసేజ్ ఇవ్వాలి, ఎవరెవరు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దీనివల్ల 9 లక్షల మంది ఎఫెక్ట్ అవుతారనుకుంటే 9 లక్షల మందికి మెసేజ్లు ఇచ్చాం. ఆ మెసేజ్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ అయ్యారు. అదే మరి ఇక్కడ కంటిన్యూగా ఇన్నోవేషన్తో ముందుకు పోయాం. ఉదాహరణకు మీరు చూస్తే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఈస్టర్న్ నేవల్ కమాండ్కు కోస్ట్ గార్డ్కి మ్యారిటైమ్ పోలీసులందరినీ అలర్ట్ చేసి ప్రకాశం జిల్లాలో కొన్ని బోట్స్ మిస్ అయితే వాళ్ళని కూడా మళ్ళా బ్యాక్ పిలిపించారు. అడ్వాన్స్ ప్లానింగ్ చేసి వాళ్ళని బ్యాక్కు పిలిపించే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఇన్నోవేషన్స్ మీరు చూస్తే ఇదంతా కూడా పంట ఉంది, పంట చేతికి రావాలి, ఎక్కడెక్కడ హార్వెస్టర్స్ ఉన్నాయో ఆల్ హార్వెస్టర్స్ అన్ని ప్రొక్యూర్ చేసి